शिवाभि न्यूज के स्वागत नेनु यमुना मुंदुगा बुलेटिन ला हेडलाइंस गनंगा एनटीआर जयंती वेडुकलु गूडूर आरटीसी डिपो वद्द उन्न एनटी रामाराव विग्रहानिके जयंती संदर्भंगा पूलमाल वेसी निवाळु अर्पिंचिन अभिमानुलु बैंकुल वद्द रद्दी तग्गेंदुकु चर्यलु तीसुकोंडि पुरपालक कार्यालयंलो कमिषनर्कु विनती पत्रं अंदजेसि विवरिंचिन इन्साफ् कमिटी सभ्युलु ప్రభుత్వ అనుమతి వచ్చాకే మందు పంపిని సోషల్ మీడియా ద్వారా వివరించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య అశ్వవాహనంపై కొలువుదిరిన లక్ష్మీ నరసింహస్వామి ఏకాంతంగా విశేష పూజలు నిర్వహించిన అర్చకులు పాల్గొన్న దేవాదాయ శాఖ అధికారులు मल्ली रामन्न राज्यं रावालनी एनटीआर अभिमानुलु आकांक्षिंचारु दिवंगत नेता नंदमूरी तारक रामाराव जयंतिनि पुरस्करिंचुकोनि गूडूरुलो आरटीसी डिपो वद्द एर्पाटै उन्न आरटी एनटीआर विग्रहानिकि अभिमानुलु पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु दिवंगत नेता माजी मुख्यमंत्री नंदमूरी तारक रामाराव जयंती वेडुकलु गूडूरुलो घनंगा जरिगायि स्थानिक आरटीसी डिपो वद्द एर्पाटै उन्न एनटीआर विग्रहानिकि आयन अभिमानुलु पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु ई संदर्भंगा अभिमान संघं नायकुलु राजा मात्लाडुतू प्रति एडादि एनटीआर जयंती वेडुकलु निर्वहिस्तुन्नामन्नारु प्रस्तुतं प्रभुत्वाल पनितीरु बागोलेदनि रामराज्यं मल्ली रावालनि आयन विवरिंचारु కలిసి ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము అది ప్రతి సంవత్సరం నిరంతరం 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు కూడా ఆయన కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాము ప్రస్తుతం పాలన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పాలన సక్రమంగా లేనందువల్ల గతంలో రామారావు రామరాజ్యం ఎలా తీసుకొచ్చాడు మరలా కూడా రామరాజ్యం ఆయన ఆశయాలకు తలదన్నంగా రావాలని మేము ఆశిస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు నందమూరి అభిమానులు రామారావు గారి అభిమానులు అందరి ఆధ్వర్యంలో రామారావు గారికి మాలలు వేసి సత్కరించి మా నివాళులు అర్పిస్తామండి ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలకి కట్టుబడి ఉంటామని చెప్తూ మా ఆరాధదైవం కీర్తి శేషులు సద్గురు వారికి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మేము ఈరోజు ఈ యొక్క आरटीसी बस स्टाडी निवा जी इपड़े का गत एनटी रामारागारु इलांट कार्यक्रम कार्यक्रम में एनटीआर अभिमानुलु नायडु मल्लिकार्जुन राव मोहन शाजहान गंगाधर कृष्णय्य तैतर्लु पाल्गोन्नारु బ్యాంకుల వద్ద రద్దీ రోజు ఉంటుందని తద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పందించే చర్యలు తీసుకోవాలని ఇన్సాఫ్ కమిటీ ప్రతినిధి కాలేశ కోరారు గూడూరులోని పురపాలక కార్యాలయంలో కమిషనర్ రఘుకుమార్కు కమిటీ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఇన్చార్జ్ కమిషనర్ రఘుకుమార్కు ఇన్సాఫ్ కమిటీ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు సమస్యను ఆయన వివరించారు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం కమిటీ ప్రతినిధులు కాలేశ మాట్లాడుతూ ఆధార్ కార్డుకు ఫోన్ లింక్ పేరిట ప్రతి రోజు బ్యాంకుల వద్ద రద్దీ ఉంటుందని కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా ఉందన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లతో ఖాతాదారుల నుండి వివరాలు సేకరించి వారే లింకేజ్ చేపడితే బ్యాంకుల వద్ద రద్దీ తగ్గుతుందన్నారు అలాగే కర్ఫ్యూ కారణంగా రాత్రి వేళల్లో బిచ్చగాళ్లకు ఆహారం అందడం లేదని వారికి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి వసతి కల్పించాలని ఆయన వివరించారు బ్యాంకులో అకౌంట్ ఆధార్ కార్డుతో బ్యాంక్ నంబర్ ని అనుసంధానం చేయమని చెప్పున్నారు ఆ ఆధార్ కార్డ్ ని బ్యాంక్ అకౌంట్ నంబర్ అనుసంధానం చేసేదానికి చాలా ఇబ్బంది మీ సేవ కాడ బ్యాంకుల కాడ కుప్పలు కుప్పలుగా జనం ఉండడం మహిళలు ఉదయాన్నే 7 గంటకల్లా రావడం వాళ్ళకి 20 టోకన్లే ఇస్తున్నారు 20 మందికి 100 మంది చేరిపోయి అక్కడ కరోనా ఉండే పరిస్థితుల్లో కూడా అయి కనీసం డిస్టెన్స్ కూడా పాటించడం లేదు చాలా ఇబ్బందికరం శామ్యాన కూడా ఉండడం లేదు 12 గంటలకు ఇప్పుడు లేదు మరి రేపు రాని అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎల్లేదానికి కూడా ఇప్పుడు వచ్చింద ప్రాంతానికి మళ్ళీ వెళ్ళాలంటే ఆటోలు కూడా 12 గంటకల్లా బంద్ అవుతున్నాయి కాబట్టి మా రిక్వెస్ట్ ఏందంటే కమిషనర్ గారికి చెప్పడం వాలంటీర్ ద్వారా
ఈ ఆధార్ కార్డుని అకౌంట్ నెంబరు అనుసంధానం చేయాలని చెప్పేదే మా అభిప్రాయం ఆ రకంగా మున్సిపాలిటీ పర్మిషన్ ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా వాలంటీర్ సంస్థ పరిశిష్టంగా ఉంది కాబట్టి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలో ఆ వాలంటీర్ కలెక్ట్ చేసి ఆ ఆధార్ కార్డుని ఆ నెంబర్ని అనుసంధానం బ్యాంకు ద్వారా ఆ రకంగా చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం సూచన ఇచ్చాం వాళ్ళు ఆలోచిస్తామన్నారు అదేవిధంగా ఇప్పుడు బ్యాంకుల్లో కూడా 20 మందికే టోకన్లు ఇస్తున్నారు కాబట్టి రోజుకి ఆ విధంగా ఇస్తే చాలా రోజులు పడుతుంది ఈ అవస్థలో మహిళలు పడాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ వైరస్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి బ్యాంకింగ్ మేనేజర్లు కూడా దీన్ని అర్థం చేసుకొని 20 కాదు ఇంకా ఎంత ఒక 1 అవర్ సర్వీస్ చేసేదానికి వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఆ రకంగా మహిళలతో వాళ్ళు కూడా అనుసంధానం అవ్వాలని చెప్పి ఈ సందర్భ ఇన్సాఫ్ కమిటీ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గూడూరు ప్రాంతంలో లాస్ట్ ఇయర్ కూడా యాచికులు భోజన లాక్డౌన్ సందర్భంలో మధ్యాహ్నం దాకే ఉంటున్నాయి రాత్రిలో వాళ్ళు భోజనాలు దొరకడం కష్టంగా ఉంది ఇన్సాఫ్ కమిటీ ఇంకా కొంచెం స్వచ్ఛంద సమస్యలు కూడా ఇటీవల వాళ్ళ భోజనాలు అవన్నీ పెడుతున్నారు అయినప్పుడు రాత్రిలో వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కడుంటారు ఏంది అనేది అర్థం కావడం లేదు ఆకలితో అలాంటి ఇబ్బందులు పడి వాళ్ళ దగ్గర డబ్బున్నా కొని తినే పరిస్థితి లేదు కాబట్టి హోటళ్ళు ఉండవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు షెల్టర్ ఏర్పాటు చేసి 1 టౌన్ ప్రాంతంలో 1, 2 టౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే రాత్రిలో ఇన్సాఫ్ కమిటీ తరఫున అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు కూడా వాళ్ళకు భోజనాలు అందించేదానికి అవకాశాలు ఉంటాయని కమిషనర్ గారితో చెప్పాం ఇంకా పలువురు మాట్లాడారు ఈరోజు ఏదైతే ప్రభుత్వ రంగం మనకి ఏదైతే పథకాలు అయితే ప్రవేశపెడుతుందో ఆ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు ఈ ఆధార్ అనుసంధానంతో పాటు ఆధార్కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేయాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడం జరిగింది దీనివల్ల చాలామంది ప్రజలు ఖచ్చితంగా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ని అనుసంధానం చేయాలన్నారు కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 వరకు కుప్పలు కుప్పలుగా ఏవైతే ఈ ఆధార్ కేంద్రాలు అయితే ఉన్నాయో అక్కడికి వచ్చి గుమ్మికొట్టడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులు దేశ ప్రజలందరూ చూస్తున్నారు కరోనా వ్యాప్తి విపరీతంగా ఉండడం కారణంగా వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఏ డిపార్ట్మెంట్ వారు అయితే తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలకి ఇప్పుడు జరుగుతున్న పనులకి వీటి బాధ్యత ఎవరు వహిస్తారనేది తెలియని పరిస్థితి కాబట్టి సంబంధిత అధికారులు తగిన చర్యలు దీని మీద తప్పనిసరిగా తీసుకోవాలని మా వైపు నుంచి మనవి చేస్తున్నాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆధార్ సంబంధించి ఆధార్ ఎన్రోల్మెంట్ కానివ్వండి కలెక్షన్ కానివ్వండి ఏదైనా గతంలో మీ సేవలో ఒక సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం సచివాలయాలు రావడం వల్ల ఈ సర్వీస్ సెంటర్ని అక్కడి నుంచి తొలగించడం జరిగింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దీని గురించి ఆలోచించి సచివాలయాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ కానివ్వండి కరెక్షన్ సెంటర్ కానివ్వండి ఓపెన్ చేయడం దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మా వైపు నుంచి మేము కోరుకుంటున్నాము కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు హసీం కబీర్ గౌస్ అలీ తదితరులు పాల్గొన్నారు మణిమూలు మండలంలో నాడు నేడు కింద పనులు జరుగుతున్నాయని ఎంఈఓ బాలకృష్ణారెడ్డి తెలిపారు స్థానిక మానవ వనరుల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని అక్కంపేట కాకితాలపూరు లక్ష్మీ నరసింహ గ్రామాల్లోని పాఠశాల నిర్మాణాలు వసతులు కల్పించడం జరిగిందన్నారు ఇంకను మండలంలో 17 పాఠశాలల్లో పనులు పూర్తి కావాల్సి ఉందని వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు మన్బోల్ మండలంలో మనబడి నాడునాడు సంబంధించి 20 పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అవన్నీ కూడా చివరి దశకు చేరుతున్నాయి ఇది మొదటగా అన్ని పనులు పూర్తయినటువంటి పాఠశాలలో కాగితాలు పూరు అనేది మొదటగా క్లోజ్ చేస్తాం ప్రాజెక్ట్ క్లోజ్ చేయబడుతుంది కాగితాల పూరు ఎంపీపీఎస్ కాగితాల పూరు తర్వాత క్రమంలో ఎల్ఎన్పురము అక్కంపేట ఉన్నాయి సో అందరు ప్రధాన ఉపాధ్యాయులు కూడా మేము కోరేది ఏంటంటే ఈ చిన్న చిన్న కొరలు ఏవైతే అవి కూడా పూర్తి చేసుకొని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సంబంధించినటువంటి పెయింటింగ్స్ కానీ ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ అదేవిధంగా వాటర్ ఫిల్టరు ఫర్నిచరు ఇవన్నీ కూడా సంబంధిత కంపెనీల ద్వారా అవన్నీ కూడా వస్తువులు చేరున్నాయి వాటిని మరి రిక్వైర్ పర్సన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేసుకొని అన్నీ కూడా మొత్తం పాఠశాలలో బిగించుకొని పూర్తిగా పని క్లోజర్ చేసి మరి మన జిల్లాలో మన మండలాన్ని కూడా మంచి స్థానంలో నిలపాలని ఇంతకాలం కష్టపడి పనిచేసాం కొద్ది కాలం కొంచెం దృష్టి పెట్టి మరి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ పనిచేసినట్టయితే ఖచ్చితంగా మన మండలం కూడా మరి జిల్లాలో సంబంధించిన నిలిపేదానికి అవకాశం ఉందని
ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మై న్యూ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. గూడూరు మండలంలోని పోటువాలెం గ్రామ గిరిజన కాలనీలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామ గిరిజన కాలనీలో కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు మై న్యూ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా కారణంగా పేదలకు పనులు లేకుండా పోయాయన్నారు. తమ ట్రస్ట్ తరపున గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశామన్నారు. ఇంకను సేవా కార్యక్రమాలు చేపడతామని వారు వివరించారు. కూరగాయల పంపిణీ జరగడం చేస్తున్నారు. వీళ్ళు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి ముందుగా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు గూడూరు రూరల్ మండలం అనేటువంటి పోటుపాలెం గ్రామస్తులకు ఇక్కడ ఉన్న ఎస్టీ కాలనీలో ఈరోజు కూరగాయల పంపిణీ జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన మై న్యూ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని నేను మిక్కిలి వాళ్ళని కోరుకుంటున్నాను. మై న్యూ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు పేదవాళ్ళకి వెజిటేబుల్ పంచడం జరిగింది. కరోనా విజృంభిస్తున్న కాలంలో బ్రతుకులే భారమై ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కొంతమంది ఆకలితో చనిపోయినారు, కొంతమంది ఆకలితో అలమటిస్తున్నారు, కొంతమంది సరైన సదుపాయాలు అక్కడ ఇబ్బంది పడుతున్న సమయంలో మా న్యూ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెజిటేబుల్స్ అందించడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు తూపిల్లి ప్రశాంతరావు, ఆత్మకూరు సురేష్ మద్దాలి, పరశురాం సుధాకర్, మధు, కావేరి, ప్రతాప్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. కరోనా నివారణకు ఇచ్చే మందును తాత్కాలికంగా ఆపేశామని, ప్రభుత్వం అనుమతి ఇచ్చాక తిరిగి మందు తయారు చేసి ప్రజలకు పంపిణీ చేస్తామని ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారు. శుక్రవారం నుండి మందు పంపిణీ జరుగుతుందని చెబుతున్నా దాంట్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చాక అందరికీ తెలియపరిచి కరోనా నివారణకు మందు తయారు చేసి అందజేస్తామని ఆయన వివరించారు. ఈ మధ్య మందు తయారు చేయడం ఆపేసింది. గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చిన వెంటనే మందులు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాను. టీవీలో, వాట్సాప్లో స్క్రోలింగ్ వస్తుంది, అనౌన్స్ చేస్తున్నారు శుక్రవారం నాడు ముందిస్తున్నారని చెప్పి చెప్తున్నారంట. అదంతా అబద్ధం, దీన్ని మీరు నమ్మద్దు. ప్రజెంట్ నా కాడ ఇంటీరియర్ దానికి సంబంధించిన వనమూలికలు, ద్రవ్యాలు అవి లేవు. అవి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వెంటనే నేను టీవీ అనౌన్స్మెంట్ ఇచ్చి అందరికీ షేర్ చేసి అందరికీ ప్రతి ఒక్కరికి ముందు సప్లై చేయగలనని మనవి చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో 4769 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1137 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1555 మంది కోలుకున్నారు. కోవిడ్ బారిన పడి 9 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య గత 4 రోజులుగా ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో 4769 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 1137 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే కోవిడ్ బారిన పడి 9 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే రోజున 1555 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 14997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మనుబోలు మండలంలో మనుబోలు, వడ్లపూడి గ్రామాల్లో ఒక్కో కేసు వంతున నమోదైంది. అలాగే గూడూరు నియోజకవర్గంలో 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గూడూరు పట్టణంలో 10, గ్రామీణంలో 6, చిల్లకూరులో 9, చిట్టమూరులో 7, కోటలో 7, వాకాడులో 1 వంతున పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గూడూరు 2 పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న చెవట గిరిజన కాలనీలో జోగిపర్తి చిన్న వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా 100 పేద కుటుంబాలకు బిర్యానీ మరియు పెరుగన్నం ప్యాకెట్లను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా సమయంలో పేదలకు భోజన ప్యాకెట్లు దాత సాయంతో అందజేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ అధ్యక్షుడు గురునాథం, సంస్థ ప్రతినిధులు ప్రజేంద్రారెడ్డి, చిన్న సతీష్, వెంకటేశ్వర్, హర్ష తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి సేవా సంస్థ మా మేము ఈ లయన్స్ క్లబ్ వైజేపీలో చేసేటప్పుడు మన కార్యక్రమాల్లో భాగంగా చేస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ ఎక్కడ లేని ఊపుతో ఈ సంస్థ ఏం చేసిందంటే టౌన్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉన్నా సరే వాటికి నేనున్నాను అని చెప్పేసి మన చంద్ర గారు దానికి ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి అలాంటి కార్యక్రమాలు ఎన్నో మన యొక్క గూడూరు సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన. ఆయన యొక్క ఔన్నత్యం ఆయన రాబట్టేటువంటి ఆ డోనర్స్ని కానీ అందరినీ కూడా ఆయన దగ్గర ఒకటే ఉండబడలే. మన దగ్గర ఉండే డబ్బులు రూపాయి అయితే అందరి దగ్గర 10 రూపాయలు కలెక్ట్ చేసి ఆ 10 మందికి ఎవరికి అవసరం వాళ్ళకి దాన్ని దారి చూపించి దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించడమే అది యొక్క లీడర్ యొక్క గొప్పతనం. మరి నేను చూసింది ఏంటంటే మన చంద్ర సారు దాన్ని ఖచ్చితంగా లీడ్ చేసి సక్సెస్ఫుల్గా ఈ యొక్క ప్రగతి సేవా సంస్థని రికార్డ్ బ్రేక్ లేకుండా 100% దీన్ని ఉన్నత స్థాయికి ఇంకా బాగా తీసుకెళ్ళి ఇది జిల్లా స్థాయి ఇంకొక బ్రాంచెస్ కూడా దీనికి ఇప్పుడు లయన్స్ క్లబ్ ఎట్టయితే ఇంటర్నేషనల్లో ఉన్నాయో అదేవిధంగా గూడూరు నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రగతి సేవా సంస్థని లేనిటువంటి ఏరియాల్లో కూడా కొంత మెంబర్స్ని ఫాలోఅప్ చేసి అక్కడ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరిపే విధంగా చేయొచ్చు. సేవే పరమార్థం అనే మంచి నినాదంతో ప్రగతి సేవా సంస్థ స్థాపించి ఈరోజు అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మా మిత్రుడు తోగుపర్తి చిన్న వెంకటేశ్వర్లు మా స్నేహితుడు 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందరికీ అన్నీ ఉండొచ్చు కానీ కొంతమంది సేవాభావం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కోవలో మా మిత్రుడు వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎందుకంటే అడిగి మరి ఈరోజు నా పుట్టినరోజు మనం పేదవాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది నీ ఇష్టం అని చెప్పిన తర్వాత నేను మా కోఆర్డినేటర్ సతీష్కి చెప్పిన తర్వాత ఇక్కడ 100 మందికి మంచి వెజిటేబుల్ బిర్యానీ అదేవిధంగా పెరుగు అన్నం ప్యాకెట్ 2 ఇవ్వటం మా వెంకటేశ్వరులకి మరోమారి ప్రత్యేక ప్రగతి సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా వెంకటేశ్వరులు ఇయే కాదు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు కానీ ఆయన ఈ విధంగా ఇక్కడికి ముందు వచ్చి చేయటం తెలియదు ఆయనకి. కానీ ఎందుకో ప్రగతి సేవా సంస్థ నచ్చి మాకు చెప్పటం, అదేవిధంగా వాళ్ళ తనయుడు వాళ్ళ అబ్బాయిని హర్షని ఇక్కడికి పంపించటం, హర్ష చేతుల మీద కూడా మనం ఇవ్వాలని అనుకోవటం, అదేవిధంగా ఇంకొక శుభ పరిణామం ఏంటంటే లయన్స్ క్లబ్లో అనేక దఫాలుగా అధ్యక్షుడైతేమి ఉన్నత పదవులు అలంకరించిన మా మిత్రుడు మా గురునాథ్ గారు ఈరోజు ఇక్కడికి రావటం ఆయన చేతుల మీద కూడా మీకు పంచివ్వాలని మేము ప్రగతి సేవా సంస్థ అనుకోవటం మా గురునాథ్కి కూడా ప్రత్యేక అభినందనలు. మనకి పెద్దలు చెప్పినట్లు పుట్టినరోజులను చాలామంది అనేక విధాలు కొంతమంది కేక్ కట్ చేసుకొని వాళ్ళ బంధుమిత్రుల్ని వాళ్ళని పిలుచుకొని చేసుకుంటారు. కానీ సాటి మనిషికి ఎవరైతే మంచి మనసు ఉన్నటువంటి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఎంతోమంది పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. క్రమశిక్షణ కలిగినటువంటి సమాజం మన నెల్లటూరు చౌట గిరిజన కాలనీ. ఇక్కడ ఆయన పుట్టినరోజుని 10 మందికి అన్నదానం చేయాలన్నటువంటి సంకల్పం కలిగినటువంటి మా జే చిన వెంకటేశ్వర్లు గారికి మా ప్రగతి సంస్థ తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాపూర్ మండలంలోని పెంచలకొనలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. అనంతరం ధ్వజారోహణం కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. స్వామివారి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. Thank you.
ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. గూడూరు ఆర్టీసీ డిపో వద్ద ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన అభిమానులు. బ్యాంకుల వద్ద రద్దీ తగ్గేందుకు చర్యలు తీసుకోండి. పురపాలక కార్యాలయంలో కమిషనర్ కు వినతి పత్రం అందజేసి వివరించిన ఇన్సాఫ్ కమిటీ సభ్యులు. ప్రభుత్వ అనుమతి వచ్చాకే మందు పంపిణీ. సోషల్ మీడియా ద్వారా వివరించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య. అశ్వవాహనంపై కొలువుదీరిన లక్ష్మీ నరసింహస్వామి. ఏకాంతంగా విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, పాల్గొన్న దేవాదాయ శాఖ అధికారులు. ఇవి రోజు బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.